అంటే వాళ్ళు ఏ రకంగా అన్నారు బీజేపీ ఆపించిందని ఎందుకో బాబు కేంద్ర ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్కి ఏం సంబంధం లేదు అంటే ఫస్ట్ సంబంధం ఉందా చెప్పండి ఇవాళ కేటీఆర్ చిట్ చాట్ మాట్లాడండి అనుకుంటా కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ అంటే కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ ఉంటుందా ఉంటుందా అండి మరి ఆయనే ఆపించుకోవాలి మరి ఊరు ఆపిండ్రి ఇది ఎలక్షన్ కమిషన్ షుడ్ రిప్లై ఎందుకు ఆపిద్దాం మరి ఎలక్షన్ కమిషన్ హక్కు ఉంటుంది ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిన స్కీములు కూడా ఏదైనా డబ్బు కొత్తగా డబ్బు వచ్చేటట్టు అయితే ఆపే హక్కు వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు అంతగానం ఎందుకండి హుజూరాబాద్ ఎందుకు ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఇచ్చేమంటున్నాం కదా పైసలు ఇప్పుడే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దళితుల మీద నీకు ప్రేమ ఉంటే రాష్ట్రం అంత ఇచ్చేయి ఇయాలి ఇప్పుడు ధనిక రాష్ట్రం కదా నీది ఇప్పుడు ఇచ్చేయి హు ఇస్ స్టాపింగ్ యు హుజూరాబాద్ ఇస్ 1 among 119 నీకు ఎందుకు అంత ప్రేమ ఆడ విరగాలి ఎవరికి చెవిలో పువ్వు పెడుతున్నారండి 10,000 ఇచ్చారా అండి జిహెచ్ఎంసీలా 10,000 ఏనాడు 10 లక్షలు ఇతరా యాదవులకి ఫ్రీ గొర్రెలు ఇస్తున్నారా అండి మండలానికి 20 లక్షలు 30 లక్షలు గ్రామ పంచాయతీకి 20 లక్షలు మున్సిపాలిటీకి 1 కోటి రూపాయలు ఇస్తుండ అన్నాడనా నిరుద్యోగ ప్రతి విధి విధానాలు తెలియకనే నువ్వు మేనిఫెస్టోలో పెట్టుకున్నావా సిగ్గు లేకుండా మళ్ళా కొడుకంటాడు దుబ్బాక టైంలో విధి విధానాలు తయారైపోతున్నాయి జల్దీ చెప్పిస్తాడు కేసీఆర్ అని మరి తయారు కాకుండా ఎందుకు పెట్టిరు బే మేనిఫెస్టోలా అంటే మీ మేనిఫెస్టో చితకాయదమా విధి విధానాలు లేకుండా మేనిఫెస్టోలు పెడతారా అండి చెప్పండి ఇంకోటి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇవాళ తెలంగాణలో ఉన్న అందరు మేధావులల్లా కన్ఫ్యూజన్ ఒక ఆన్సర్ చెప్పలేరు వాళ్ళు కేసీఆర్ పెద్ద మోసగాడా రేవంత్ రెడ్డి పెద్ద మోసగాడా అంటే చెప్పలేరు ఎంత పెద్ద మేధావి అయినా సరే తెలంగాణ సమాజంలో ఏమైంది జుట్టు జుట్టు టెస్టింగ్ లేదా కేటీఆర్ జుట్టు ఎందుకు టెస్టింగ్ ఇస్తలేడు ఈయన ఎందుకు పోతలేడు ఆ లై డిటెక్టర్ టెస్ట్కి ఇద్దరు అరే నేను ఛాలెంజ్ చేస్తా నా ఛానల్ నేను రిప్లై ఇస్తా నువ్వు ఛాలెంజ్ చేయి నేను రిప్లై ఇస్తా మనకున్న ఛానళ్ళన్నీ డబ్బా కొడతారమన్నది తెలంగాణలో రాజకీయం అంతా మన ఇద్దరు మధ్యలోనే ఉండాలని నాటకం డ్రామా ఇదంతా ఏంటికి ఇస్తలేరు కేసీఆర్ జుట్టు టెస్ట్ చేస్తే 100% పాజిటివ్ వస్తుంది ఈయన అయితే కుల్లా ఉండిపోయా ఇప్పుడు 50 లక్షలు చేస్తే రేపు 4.5 crores 4.5 అంటే 4.5 వాట్ అంటే క్రోర్స్ క్రోర్స్ అంటుండు ఇంకే లై డిటెక్టర్ రేటుకి మనం వస్తున్న మేధావులు ఎంత పెద్ద మేధా మేమంటే కొత్తగా వస్తే మీ 5 ఏళ్ళు అయిపోయాయి చాలా చిన్నోళ్ళము అతి పెద్ద మేధావులు రాష్ట్రంలో వీళ్ళిద్దరి ఇట్లా ఒకటి పెద్ద మోసగాడంటే చెప్పలేరండి హరీష్ రావుకి నేను ఇంత ముందే చెప్పిన మీ గ్యాస్ సిలిండర్ కూడా ఎందుకంటే మీ మీ మామకి నీకు గ్యాస్ సిలిండర్ అవసరం లేదు మీరు గ్యాస్ కొడుతూనే ఉంటారు మస్తు గ్యాస్ ఉంటుంది మీ లోపల మీ మామ దగ్గరకు పోయి నువ్వు ఆర్థిక మంత్రివి మీ మామ దగ్గరకు పోయి ఫ్యూయల్ మీద ట్యాక్స్ తగ్గించి 10 రూపాయలు తగ్గిపి తగ్గించి కేంద్రాన్ని 5 రూపాయలు తగ్గిమని చెప్పు నేను కూడా సంతకం పెడతా అన్న పెడతా మా వాళ్ళందరితో పెట్టిస్తా ఎంపీలతో ఫస్ట్ 10 రూపాయలు తగ్గిపి ఏంటికి డ్రామాలంతా సినిమా గిమ్మిక్లు ఈ సినిమాలో షో సూపర్ ఎక్కువైపోయింది వీళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళకి ఏమో సార్ ఏమవుతుందో ఈ రాష్ట్రంలో ఐ హ్యావ్ నో క్లూ
ఆ చీఫ్ మినిస్టర్ మాట్లాడాడు ఆయన ప్రెస్ మీట్లు ఆయన స్పీచ్లు కూడా బంద్ చేసినాం ఒకప్పుడు పెట్టి పెట్టి చూస్తుంటే మీ కేసీఆర్ ఎప్పుడు మాట్లాడతాడు ఇప్పుడైతే బంద్ చేసినాం దానిలో మీనింగే లేదండి ఆయన మాట్లాడింది అన్నీ అబద్ధాలే ఆయననే చెప్పిన నేను అనలేదు అంటాడు ఆయన ఇలా అంటాడు తెల్లారలేస్తే అనలేదు అంటాడు ఇది వాట్ ఇస్ ద పాయింట్ లుకింగ్ ఎట్ స్పీచెస్ ఆర్ ప్రెస్ మీట్స్ ఆర్ వాట్ ఎవర్ దర్ ఇస్ నో పాయింట్ నేను అననే అనలేదు మూడు ఎకరాలు ఇస్తానని అననే అనలేదు ఇంటికి పోతే ఉద్యోగం వస్తుందా అధ్యక్ష హైదరాబాద్ ఇస్తాన్బుల్ చేస్తా అని నేను ఎప్పుడన్నా అంటాడు ఇక ఆయన మాట్లాడు ఈనోడు ఎందుకు ఇంకా మళ్ళీ ఈ మధ్య పోలీసు వాళ్ళని పెట్టి పాప మా మహిళ మీద ఆవిడ పోయి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తారని ఆయన అంటే ఇష్టం ఉన్నట్టు కొట్టుడు తిట్టుడు బూతులు మాట్లాడు ఇలా జర్నలిస్టులు తీన్మార్ వలనని 50 రోజులు దాటిపోయి 2 నెలలు అవుతున్నది ఏంటి కోసం వేసిండు తెలంగాణ గాంధీ కాదు తెలంగాణ బ్రాండీ అన్నాడట అయితే కేసు వేసిర్రు వాడోడు వీడోడు లొటపీసుగాడు అంటే కేసు వేసిర్రు నేను కూడా అంటున్నా కేసీఆర్ తెలంగాణ బ్రాండీ కాదు సారా ప్యాకెట్ చీప్ లికర్ ఏ కేసు అయి నాకు దమ్ము అంత న్యాయం చట్టం అంతా ఒకరికి ఉండాలి కదా అంత ఒకటే ఉండాలి కదా నా మీద ఒక కేసు పాపంగా జర్నలిస్ట్ను ఈ కేటీఆర్ ఆఫీస్కి వెళ్ళి రోజు రోజు మినిట్ టు మినిట్ తీన్మార్ మల్లన్న మీద నడుస్తున్నది నీ బతుకు జడా కేటీఆర్ జర్నలిస్ట్లో గిదానా పగ తీసుకునేది నువ్వు పెద్ద తీస్మార్క్ అని అడ్మినిస్ట్రేటర్ అయితే మరి ఏంటికి భయం నీకు ఒక జర్నల్ మొన్న రఘునెత్తుకపోయినరు 4-5 రోజులు ఇప్పుడు 55 రోజుల నుంచి ఈయన జైల్లో ఉన్నాడు ఎందుకయా బతికేది నువ్వు కేటీఆర్ ఆయన ప్రామిసులు చే అమరవీరుల కుటుంబానికి ఇంటికో ఉద్యోగము డబ్బు ఇస్తా అన్నాడు ఏం చేస్తారండి ధర్నా కూడా ఏం ఇస్తలేరు ఇవాళ రేపు ఎట్లా చేస్తారంటే మోసగాని లెక్క చూస్తాం కేసీఆర్ని దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్ కేసీఆర్ మాట్లాడింది వినాల్సిన అవసరం లేదు ఇట్ డజంట్ మీన్ వాట్ ఈ సేస్ అన్ఫార్చునేట్ అయ్యోటి మాట్లాడుతున్నాడు కొడుకోడు మాట్లాడుతున్నాడు